अस्सलाम वालेकुम नाजरीन, न्यूज़ 18 हैदराबाद के इस खुसूसी रिपोर्ट में आपका खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। हैदराबाद ट्रैफिक पुलिस के जॉइंट कमिश्नर श्री एवी रंगनाथ ने मीडिया से खिताब करते हुए 2014 से अब तक जो चालानात किए गए हैं उसमें रियायत करने का खुलासा किया, क्योंकि आवाम कोरोना और लॉकडाउन की वजह से काफ़ी परेशान है, उसको मद्देनजर रखते हुए इस फैसले पर गौर किया गया है और बताया कि इससे ट्रैफिक पुलिस को भी वसूली करने में आसानी होगी। तेलंगाना वजीर आईटी श्री के तारक रामा राव ने जिला राजन्ना सिलसिला के बादनापल्ली में रैतु वैदिका की इमारत का इफ्तिताह किया। हिंदुस्तान में पहली बार किसानों की सहूलतों को मद्देनजर रखते हुए तेलंगाना हुकूमत ने पहली बार रैतु वैदिका पर कदम उठाया। ये मुल्क भर में सिर्फ तेलंगाना में ही इस इकदाम को अंजाम दिया गया, जिसमें किसानों की तमाम परेशानियों को मद्देनजर रखते हुए उनसे जराई के पर बातचीत के बाद फैसले लिए जाएंगे। आइए देखते हैं एक रिपोर्ट। భారత దేశం మొత్తానికి చూపెట్టేదానికే ఈ రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ రైతు వేదికల్లో స్థానిక రైతు బంధు సమితి అధ్యక్షులు, అదే రకంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వ్యవసాయ విస్తరణాధికారులు ఎప్పటికప్పుడు, వారి ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వారు పరస్పరం సంప్రదించుకుంటూ పరస్పరం మాట్లాడుకుంటూ ఏది మన ప్రాంతానికి సరైన పంట, ఏది ఏం జరుగుతున్నది వ్యవసాయంలో, అదే మాదిరిగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతున్నది, ఏ రకమైన పరిశోధనలు జరుగుతున్నాయి, మన జిల్లాలో జరుగుతున్న మార్పులు ఏంటి, మనకి ఇప్పుడు కొత్తగా నీళ్ళు వచ్చిన తర్వాత మనం వేసుకోవాల్సిన పంటలు ఏంటి, ఏ రకమైన పంట వేస్తే రైతన్నకు లాభసాటిగా ఉంటుంది, మార్కెట్లో దేనికి గిరాకున్నది దేనికి లేదు, ఇట్లాంటివన్నీ కూడా ఒక ఆలోచనతో కూడిన వ్యవసాయం, అర్థవంతమైన వ్యవసాయం, లాభసాటిగా ఉండే వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 5-5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి ఆ క్లస్టర్లో రైతులు కూర్చునేందుకు ఒక రైతు వేదిక ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు, వాటర్ కన్జర్వేషన్ మెజర్స్, భారతదేశానికే దిక్సూచిగా ఉండే ఐఏఎస్ అధికారులందరికీ శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఏదైతే ముసోరిలో ఉన్నదో ఉత్తరాఖండ్లో, అక్కడ కూడా యువ ఐఏఎస్ అధికారులకు, ట్రైనీ ఐఏఎస్ అధికారులకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు వారికి ఈరోజు అక్కడ పాఠ్యాంశాలుగా మారినాయంటే ఇది మన జిల్లాకు గర్వకారణం, తెలంగాణకు గర్వకారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నార్జోన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ ముషిరాబాద్ పోలీస్ ని అప్ని టీమ్ కే సాత్ జాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ బనానే కే రాకెట్ కా కియా పర్దాఫాష్. తఫ్సీలాత్ కే ముతాబిక్ ఇస్మే ములవ్విస్ టీ రవికాంత్ రెడ్డి, మొహమ్మద్ ఆసిఫ్ అలీ, यू रंगाराजु और केतन सिंह नामी प्रोफेसर है जो सेवपल्ली राधाकृष्णा यूनिवर्सिटी भोपाल मध्य प्रदेश से ताल्लुक रखने वाले हैं, जिन्होंने अपने प्रोफेसर होने का गलत फ़ायदा उठाते हुए गैरकानूनी तरीके से पुराने तारीखों के जाली सर्टिफिकेट्स टी रविकांत रेड्डी, मोहम्मद आसिफ अली, यू रंगाराजू तक पहुँचाए। टास्क फोर्स ने इन्हें हिरासत में लेते हुए इनके पास से 40 अलग अलग कॉलेजेस और गवर्नमेंट ऑफिसेस के स्टैम्प्स, 3 जाली सर्टिफिकेट्स और 3 स्टूडेंट्स के सर्टिफिकेट जीरोक्स कॉपी जो SRK यूनिवर्सिटी मध्य प्रदेश से ताल्लुक रखते हैं और 5 सेलफोन्स के साथ 2 कंप्यूटर्स जब्त किए और जुमला इस केस में 6 मुजरिमों को गिरफ्तार किया गया। नाज़रीन, न्यूज़ 18 हैदराबाद चैनल को लाइक, शेयर, सब्सक्राइब जरूर करें। इसी तरह कहते हैं मैं इब्राहिम, अल्लाह हाफिज़। Joseph.